హలో అండి, వెల్కమ్ టు సన్రైజ్. ఇవాళ మన వీడియోలో ఉసిరికాయలతో జామ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. దీన్ని ప్రతిరోజు కొంత మోతాదులో తీసుకోవడం వల్ల చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ జామ్ని తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మంచి ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఉసిరికాయలు, పంచదార రెండు కూడా సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేయకండి, అలానే తక్కువ వేయకండి. మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో ఉసిరికాయలు, దానిలో సగం తీసుకోండి వాటరు. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టి ఇలా కలపండి. పంచదార అడుగంటుకోకుండా ఉండేలాగా గరిటతో బాగా తిప్పండి. పంచదార బాగా కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇలా పొంగు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం మంట తగ్గించుకుంటూ, కొంచెం పెంచుకుంటూ అలా ఉండాలి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీనిలో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గానే కలర్ వస్తుంది. కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది చూడండి. చూసారు కదా, చాలా వరకు రెడీ అయిపోయింది. కలర్ చూడండి ఎలా వచ్చిందో. ఉసిరికాయలు బాగా ఉడికాయి చూడండి, కలరు ఎలా ఉందో. ఈ లిక్విడ్ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గట్టిపడిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకోండి. ఇది 2-3 నెలల వరకు నిలవ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.